వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను సౌందర్య. దేవరకొండలో మహిళా సంఘాల సభ్యులకు మహిళా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దేవరకొండలో మహిళలు ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకొని మహిళా సంఘాలు బలోపేతం కావాలని డిఆర్టీఓ పిడి శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కొండమల్లపల్లి మండల కేంద్రంలోని సాయి కృపా ఫంక్షన్ హాల్లో 9 మండలాల మహిళా సంఘాలకు సేర్పు డిఆర్టీఏ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల రుణాలను సబ్సిడీ ద్వారా అందించిందని, మహిళా సంఘాలు ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకుని బ్యాంకు లావాదేవీలు, శ్రీనిధి ద్వారా అందుతున్న రుణాలు తదితర అంశాలపై చర్చించుకోవాలని సూచించారు. శ్రీనిధితో రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ ఒంటరి మహిళలు, వికలాంగులకు అప్పు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సంఘానికి గరిష్టంగా 3 లక్షలు, ఒక్కొక్కరికి 25,000 అందించబడతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, కట్ట వెంకయ్య, అరుణ్, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల మరి వివిధ కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతారు, మరి దానికి సంబంధించి మీకు అందరు కరపత్రాలు ఇచ్చారా? ఇచ్చారా కరపత్రాలు? చేతులు కదమ్మా కరపత్రం. ఓకే, ఇదంతా కూడా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల జరిగింది కాదా? అవునా కాదు? ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు ఇంకో గంట లేట్ అయినా పోగలుగుతారు కదా, పోతారా? ఇంకో గంట లేట్ అయినా వెళ్ళగలిగేంత ధైర్యం మీ అందరికి వచ్చింది. మరి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఈరోజు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు మీకోసం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ అటు ప్రభుత్వ పరంగా చేతులు ఇవ్వడమే కాకుండా మరి సమాజంలో ఒక మంచి గుర్తింపు. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.